జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? అర్హత నీకు ఉందా? ప్రజలు ప్రజలు ఎన్నుకున్నాడు కాబట్టి ప్రజల మనసుల్లో నుంచి వచ్చాడు కాబట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు కాబట్టి హీరో అయ్యాడు. మీ అయ్యిస్తే మంత్రి అయ్యావు కాబట్టి నువ్వు జీరో అయ్యావు. జగన్ మోహన్ రెడ్డి గారు హీరో, ఈ లోకేష్ అన్నోడు జీరో. నక్కెక్కడా? నాగలోకం ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి నీది కాదురా బాబు. నువ్వెప్పుడు కూడా వార్డు నంబర్గా కూడా గెలవలేదు కదరా బాబు. భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒంటి చేత్తో 151 స్థానాలను గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీ అయ్య మంత్రి పదవి ఇస్తే ఆఖరికి మంగళగిరిలో, నీ భాషలో చెప్పాలంటే మందలగిరిలో ఎమ్మెల్యేగా కూడా చిత్తు చిత్తుగా ఊడిపోయిన నువ్వెక్కడరా బాబు? ఇవన్నీ కూడా ఏదో తొక్కుకుంటా పోతాడు. ఏదో తొక్కేదా? ఆవిడ తొక్కనుకున్నావు ఇదేమన్నా? ఏంటి తొక్కుకుండా పోయేది? ఆల్రెడీ మిమ్మల్ని తొక్కి పారేసి నార తీసేసి చీకేసిన తాటికాయల్లాగా మిమ్మల్ని పక్కన పడేస్తే ప్రజలందరూ కూడా మీరేంది తొక్కేది? తొక్క ఏంది ఇది? అరటి తొక్కాలనుకున్నారా? ఇంకో సమాధానం కూడా చెప్పాల్సిన కక్ష సాధింపు అనే మాట మాట్లాడుతున్నారు. ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో, ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఎందుకు నువ్వు చెప్పలేవు? చెప్పలేకపోయావు మీటింగ్లో, ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలేకపోయావు? ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి, చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి ఐటీ శాఖ 119 కోట్ల రూపాయలు మీ నాన్నకి నోటీసులు ఇచ్చిందా లేదా? షోకాజ్ నోటీసులు ఇచ్చిందా లేదా? దీనికి ఎందుకు సమాధానం చెప్పలా? సిఐడి ఏమో మా పరిధిలో ఉందన్న, మా జగన్ అన్న పరిధిలో ఉంది. ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? ఈడీ ఎవరి పరిధిలో ఉంది? మీ పెద్దమ్మ, మీ పెద్దమ్మ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కదా, ఆమె పరిధిలో ఉంది, మీ పెద్దమ్మ పరిధిలో ఉంది. మరి నాకు తెలిసినంతవరకు మీ పెద్దమ్మ కూడా మీ మీద ఫుల్గా మీ అయ్యి మీద కడుపు మంట ఉంటుంది. ఎందుకంటే మీ పెదనాన్న కూడా ఉప్పుడు పొడిచాడు కదా, మీ పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా ఒక పోటు పొడిచేశాడు కాబట్టి మీ పెద్దమ్మ కూడా పైకి ఉన్నా లోపల మాత్రం ఫుల్గా ఉండుంటుంది. మీ పెద్దమే నాకు తెలిసినంతవరకు మీ అయ్యని బొక్కలో పడేసి ఉంటుంది. ఐటీ శాఖ నుంచి కూడా నోటీసులు మీ పెద్దమే ఇప్పించి ఉంటుంది. ఇవన్నీ ఆఖరికి నాకు తెలిసి బెయిల్ రాకుండా కూడా మీ పెద్దమే.